కళాశ్రీ ఆర్టు టెంపుల్లోనికి సుస్వాగతం అనేక మంది క్రిందటి ఎపిసోడులు చూసి అయ్యా రాహుదోషము కాలసర్పదోషము కేతుదోషము అనే వాటిని గురించి తెలియచేస్తున్నారు అనేక రకాల పూజలు పునస్కారాలు చేశాము కానీ ఫలితం దక్కటం లేదు మీరు చెప్పిన సున్నితమైన పరిష్కారాలు చేస్తుంటే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం ఏదో ఛాయ తగ్గినట్టు మాలో బరువు తగ్గినట్టు సున్నితమైన ప్రభావం మా పైన కనిపిస్తుంది వారు కృతజ్ఞతలు తెలియచేస్తూ వస్తున్నారు ఇంకా అనేక రకాల సులభతరమైన మార్గాలు ఉన్నాయి కాల సర్పదోషం అన్నది ఏడు తరాల వరకు వెన్నంటి వెన్నుపాముపై అంటుకొని వెన్నింటి వెన్నింటి ఛాయలా వస్తు స్వల్పంగా గాయం చేస్తూనే ఉంటుంది అది మానసిక రోగం కావచ్చు శారీరక రోగం కావచ్చు దానివలన చీకాకులు అనారోగ్య దోషాలు కోర్టు సమస్యలు ఉద్యోగంలో విఘ్నాలు వివాహంలో విఘ్నాలు సంతానం ఆలస్యంగా కలగటము ఒకవేళ సంతానం కలిగిన ఆ సంతానం సత్ప్రవర్తన లేకుండా పోవటం ఇలాంటివి అనేకం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సర్పదోషం అన్నది ఏ విధంగా వస్తుంది ఎలా నివారణ చేసుకోవాలి ఏ పాపం చేశాము ఆ దేవుడు నన్నెందుకు ఇలా అగ్ని పరీక్షలకు గురి చేస్తున్నాడు అని బాధపడేవారు అనేకులు ప్రతి సమస్యకు ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం అన్నది ఉంటుంది ఉండి తీరుతుంది కూడా ఎప్పుడూ చీకటి అన్నది ఉండిపోదు సూర్యోదయం కాక తప్పదు కాబట్టి ఈ కాల సర్ప దోషం ఉన్నవారు పద్దెనిమిది ఏళ్ల వరకు పోరాడవలసి ఉంటుంది కొందరికి ఇరవై ఏడు సంవత్సరాల వరకు పోరాడవలసి ఉంటుంది మరికొందరికైతే నలభై ఐదు సంవత్సరముల వరకు పోరాడుతూనే ఉంటారు అనేక రకముల వ్యాపారములు స్థల మార్పిడి ఆటంకములు పోరాటములు పోరాడి పోరాడి అలసి సొలసి చివరికి ఇక్కడికి వస్తుంటారు యంత్రమో మంత్రమో చిత్రము మా చిత్తశుద్ధి కలగడానికి ఇవ్వండి అయ్యా అని వేడుకుంటుంటారు నన్ను కాదు వేడుకోవాల్సింది ఇక్కడున్న ముక్కోటి దేవతల్ని వేడుకోండి ఏదైనా దైవానుకూలంగా ఆ దైవానుగ్రహం ఉంటేనే మనకు అన్నీ శుభములు కలుగుతాయి ఏదో యజ్ఞయాగాదులు చేశాము ఇంకా రకరకాల పునస్కారాలు పురస్కారాలు పరిహారాలు అనేక రకాలుగా చేస్తున్నాము బ్రాహ్మణులను పిలిచి సత్కరిస్తున్నాము వారి ఆశీస్సులు కూడా పొందాము కానీ ఎందులో చెయ్యి పెట్టినా చెయ్యి కాలుతుందే తప్ప చేతికి ధనం రావటం లేదు మా హస్తం అలాంటిదా దగ్ధ హస్తం అని ఎవరో అన్నారు కాస్త చూడండి అని చెయ్యి చూపిస్తుంటారు తలరాత బాగుంటే ఇక్కడ కూడా రాత బాగానే ఉంటుంది ఆ తలరాత బాగుండాలి కేతుదోష నివారణకు రాహుకాలం దీపం అన్నది వెలిగించండి మీ తలరాతను కూడా మార్చుకోవచ్చు ఇక్కడున్న కేతు దోష నివారణ రాహుదోష నివారణ కలిగించే విఘ్న ఉర్లీ గణపతి జ్యోతి స్వరూపంగా ఉంటాడు రాహుకాల సమయంలో యమగండం ఉన్న సమయంలో ఈ దీపాన్ని వెలిగించి ఓం గం గణపతి అయి అని ఆరాధిస్తే తప్పకుండా చక్కటి ఫలితాలు మనకు ఆ విఘ్న వినాయకుడు కలుగజేస్తాడు విఘ్నములన్నింటినీ పఠాపంచలు చేయటం జరుగుతుంది ఆ విఘ్న వినాయకుడు ఉర్లీ జ్యోతి స్వరూపంగా ఇక్కడ మీకు అగుపిస్తున్నాడు రాయి అన్నదే శని స్వరూపం ఆ నువ్వుల నూనె అన్నది శనికి సంబంధించిన తైలం ఆ దగ్ధతత్వమే ఇక్కడున్న జ్యోతి స్వరూపం కేతువుకు అధిపతి గణపతి కాబట్టి గణపతి చిత్రాన్ని పెట్టి ఆరాధించండి ఉర్లీ గణపతి అని తెలియచేశాను ఒక్కొక్కరికి ఆ ఉర్లీ గణపతిలో మీన ఉర్లీ గణపతి అన్నది ఉంది కూర్మ ఉర్లీ గణపతి అన్నది ఉంది దీపజ్యోతి ఉర్లీ గణపతి అన్నది ఉంది ఇలా రకరకములైన గణపతులు ఉన్నాయి సున్నితమైన పరిష్కారములతో మన ఇంట్లోనే సులభతరమైన మార్గంలో రాహు కేతు దోష నివారణ చేసుకోవచ్చు ఆ గణపతిని మీరు ఆరాధించండి ఏదో ఇలా చేతులు జోడించి ఓం గణపతి అయిన మహాన్ అనుకున్న వెంటనే పరిష్కారం అంటూ ఏ సమస్యకు ఉండదు మీ వెన్నుపాము చివర మూలాధార చక్రములో నలు దిక్కులను చూస్తున్నట్టు నాలుగు రేకులతో పద్మములో ఆ గజాననుడు లం అని అక్షరముతో ఆ మూలాధారాన వేసుకొని ఉంటాడు ఆ కుండలిని శక్తి ఆయన బొజ్జకుంటుంది ఆ కుండలిని శక్తియే అష్ట సిద్ధులను కలుగు చేస్తుంది ఇదంతా రహస్యం అక్కడి నుండే మనం ఒక్కొక్క చక్రాన్ని మన సప్త చక్రములను మేల్కొనపాలి ఆ మేల్కొల్పిన తర్వాత మూలాధారము నుండి స్వాధిష్టానము మణిపూరకము అనాహత చక్రము విశుద్ధ చక్రము ఆజ్ఞా చక్రము సహస్రార చక్రము ఈ చక్రములకు అధినాథుడే ఆ విఘ్నేశ్వరుడు ఆ సప్తచక్ర ఆధీనమై స్వాధీనమై ఉన్న విఘ్నేశ్వరుడు మోక్షకారకుడు దోష నివారణ కలిగించేదే వినాయకుడు ఆ వినాయకుడిని ఆరాధించండి లం అనుకుంటూ వెన్నుపామునంటుకొని ఉన్న గత జన్మ దోషములు ప్రారాబ్ధములు సంచితములు ఆగామి ఇటువంటి దోషములన్నింటినీ దగ్ధం కావాలని కోరుకుంటూ మనసా వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా మీరు ఆ గణపతిని వేడుకుంటే కాలసర్ప దోషం తప్పకుండా దగ్ధమవుతుంది మీ ఇంట ఉన్న చీకట్లు అంధకారం తొలగిపోతుంది ఇలాంటి విజ్ఞానపు వెలుగుతో సున్నితమైన పరిష్కారములతో మీ దోషములన్నింటినీ తొలగించుకోవచ్చు ఓం లం లంబోదరాయ నమః ఓం గం గణపతి అయి